తమకు తన వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానని, కోటి రూపాయలు తీసుకుని వేధిస్తున్నాడని సినిమా హాల్ ముందు బాధిత కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వేములవాడ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంప మారుతి సిరిసిల్లకు చెందిన పట్టాభి వెంకటేశం వద్ద భాగస్వామ్యం ఇస్తానని ఏడాది క్రితం కోటి రూపాయలు తీసుకుని భాగస్వామ్యం ఇవ్వకపోగా చెల్లని చెక్కులు ఇచ్చి సదా ఇస్తున్నారని, ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్వర కుటుంబ సభ్యులు వేములవాడలోని మారుతికి చెందిన శివరామకృష్ణ థియేటర్ ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో ఇరు పొరుగువారు వాదించడంతో సమస్య సర్దుమణిగిన, డబ్బులు మాత్రం రాలేదని తమకు తగిన న్యాయం చేయాలని వెంకటేశ్వర కుటుంబ సభ్యులు కోరారు. హలో, ఒక 2 నిమిషాలు ఆగేదంటే చేస్తున్నాను. ఏమంటున్నామంటే మాకు ఆకలి లేదు, ఈయనే ఉంటామని పిలిచి ఆపం చేసి 10 గంట అయితే ఇక్కడ బయట కూర్చుంటాం, బయట కూర్చుంటాం, ఇబ్బంది ఏం లేదు. మాకు కావాల్సింది నువ్వు పైసలు ఇస్తావా, నీ స్టే చేస్తావా, వేరే ఇబ్బంది ఏం లేదు. లేదంటే పోరాటం ఇక్కడనే అదైతే.